ఢిల్లీలో కూడా కరోనా రోజువారీ కేసులు తగ్గుముఖం పట్టగా ఆ రాష్ట సర్కార్ కూడా అన్లాక్ దిశగా నిర్ణయాలు తీసుకుంది. సరి బేసి విధానంలో వచ్చే సోమవారం నుంచి ఢిల్లీ మార్కెట్లు తెరుచుకోనున్నాయి. మెట్రో కూడా 50% ప్రయాణికులతో నడవనుంది. జూన్ 7 సోమవారం ఉదయం 5 గంటలతో లాక్డౌన్ ముగియనుండగా కొన్ని సడలింపులతో కొనసాగుతుందని కేజ్రి వివరించారు. ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో కార్యకలాపాలను 50% సిబ్బందితో నిర్వహించుకునేందుకు అనుమతి ఉంటుందని అన్నారు. మార్కెట్లు వాణిజ్య సముదాయాలను ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సరిబేసి పద్దతిలో తెరిచేందుకు అనుమతిస్తామన్నారు. 3వ దశ విలయం వస్తే దాన్ని ఎదుర్కోవడానికి కూడా ప్రభుత్వం సిద్దం అవుతున్నట్టు కేజ్రీవాల్ పేర్కొన్నారు. రోజుకు అత్యధికంగా 37,000 కేసులు నమోదవ్వవచ్చన్న అంచనాలతోటి ఆసుపత్రుల్లో మౌలిక వసతులు సిద్దం చేస్తున్నట్టు వివరించారు. చిన్నపిల్లలకు వైరస్ సోకితే తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. 450 మెట్రిక్ టన్నుల మేర ఆక్సిజన్ నిల్వకు ఏర్పాట్లు చేస్తున్నామని, 25 ఆక్సిజన్ ట్యాంకర్లు కొనుగోలు చేస్తున్నామని, 64 చిన్నపాటి ఆక్సిజన్ ప్లాంట్లు నెలకొల్పుతున్నామని చెప్పారు. కోవిడ్ చికిత్సలో వాడే ఔషధాలకు సంబంధించి నిపుణులు వైద్యులతో కూడిన బృందం చేసిన సూచనల మేరకు నిల్వ చేస్తామన్నారు. అంతేకాకుండా ఎల్ఎన్జేపీ ఆసుపత్రితో పాటు బిలియనరీ సైన్సెస్లో 2 జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్లు ఏర్పాటు చేయనున్నట్టు కూడా తెలిపారు.